గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఇది దారుణమని ఈ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఫైర్ అవుతూ ఉన్నారు టీడీపీ తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జన్మనిచ్చిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహాపురుషుడని ఈ సందర్భంగా చెప్తున్నారు తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయడం అంటే తెలుగు జాతిని అవమానించినట్లేనని మరి వారి ఫాముల నుంచి చాలా మంది స్పందిస్తున్నారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ అన్నారు అలాగే ఈ విషయంపై కొందరు మేము అభిమానులమంటూ విర్రవీగుతున్నారు మీరు నిద్రపోతున్నారేమో మేము ఎన్టీఆర్ అభిమానులం ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోం తక్షణమే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఉప్పుచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు టీడీపీ కార్యకర్తలు అభిమానులు మాచర్ల నియోజకవర్గంలో ఇటువంటివి కూడా ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది ఈ విషయంపై పలువురు స్పందిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందించారు తాతగారు విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచన వచ్చిందంటే అతని మనస్తత్వం ఎలాంటిదో ముందు ఊహించుకోండి అతనికి మానసిక రక్షణ అవసరం ఎందుకంటే ఎవరో చెప్పిన దాన్ని మైండ్లో పెట్టుకొని అతను ప్రోద్బలంతోనే ఇలా చేశారు అంతేకాని స్వతహాగా ఎవరికీ కూడా తాతగారి ధ్వంసం చేయాలన్నటువంటి ఆలోచన రాదు ఆయన ఎవరికి ఎప్పుడూ ఏ కీడు తలపెట్టలేదు ఆయన ఒక పార్టీ పెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తల ఎత్తుకునేలా దేశంలోనే నిలబెట్టారు ఆయన గురించి ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నామంటే ఎంతోమంది ప్రజల్లో ఆయన దైవంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి మహానుభావుని ధ్వంసం అనేది కలలో కూడా ఊహించనిది ఖచ్చితంగా ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళు వెనక ఎవరున్నారు ఖచ్చితంగా ఇంతకు ముందు కానీ దీనికి తర్వాత కానీ ఇటువంటి చర్యలు కనుక మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా రంగంలో దిగాల్సి వస్తుందంటూ ఆ తరువాత జరిగే పరిణామాలు ఎవరు ఊహించనివిగానే ఉంటాయంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని పలుకొట్లు కొట్టిన వైసీపీ నేతలపై ఉగ్రరూపం దాల్చారు